హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశీయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహల కందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలాన్ని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి.
దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావనలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశీయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూసుకుపోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్న మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.
మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టికి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదమ్ములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది.
పక్క వారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మ శని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహల కందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది.
ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి
చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహల కందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్, అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూసుకుపోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో కన్యా రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం.
నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలాన్ని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి.
ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దిశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో తులారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మ శని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి.
కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్, అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి.
రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టికి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినాను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు కొంత అపవాదులు అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు కోర్టు కేసులు పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం యోగా మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య ఉద్యోగ సినిమా టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యాసంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు పనికిరాని స్నేహితులు బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా ట్రావెల్స్ ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు విద్యావంతులు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం అభద్రతా భావాల్లో ఉండడం అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు అనవసర ఖర్చులు చేస్తారు. సమయం కాలం ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది.
సమిష్టి ఆశయాలు ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూసుకుపోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు.
వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించినా కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు,
కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాల్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలతని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావాల్లో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూసుకుపోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో కుంభరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీ వారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు.
ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలను బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి. అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు. విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలాన్ని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదమ్ములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతాభావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమపడతారు.
శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు, కష్టపడటానికి సిద్ధపడతారు, భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది, ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు, అనవసర ప్రయాణాలు అనవసర ఖర్చులు చేస్తారు, సమయం కాలం ధనం వృధా అవుతాయి, సుఖం కోసం ఆరాటపడతారు, దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది, పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది, ఇతరులపై ఆధారపడరు, విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది, పనుల్లో లాభాలు వస్తాయి, సంపాదనపై దృష్టి ఉంటుంది, దురాశ కొంచెం పెరుగుతుంది, పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు, ఆ విషయాలు పనికిరావు, జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి, లాభాలు దుర్వినియోగం చేయరాదు, పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు, కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది, సమిష్టి ఆశయాలు ఆదాయాలు వస్తాయి, నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు, రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు, అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. జూన్ నెలలో మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉపయోగపడరు. అన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక తృప్తి మాత్రం పొందలేరు. మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజుతారు, అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్న స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు అధికంగా లాభం పొందుతారు. అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములు చేరమని ఒత్తిడి చేస్తారు. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహాలు చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికీ విశేషంగా ఆకట్టుకుంటాయి. కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలు బంధించిన కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేరుతాయి. వివాహం కాని వాళ్ళకి ఇది వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పథకాలు వలన లాభం చేకూరుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వల్ల నరదిష్టి పోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు అధికారం లేకుండా పోతుంది. మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు. కొందరు మీకు ఇష్టం లేని పని చేయడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఈ నెల మానసిక టెన్షన్ తప్ప అంత సవ్యంగానే ఉంటుంది. ఏలినాటి శనిలో జన్మశని కనిపిస్తున్నది. కొంచెం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులకు విదేశయానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను భరించలేరు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి కలుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. విదేశాల్లో వారికి కీలక సమయం తగు సహాయం చేస్తారు. కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధు కుటుంబ విషయాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, రాజకీయ అంశాల్లో కొన్ని చికాకులు, సమస్యలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభం కలుగుతుంది. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమైన వ్యవహారం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి. సహనంగా ఉండటానికి ధ్యానం, యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. కొన్ని ఊహలకు అందని పరిణామాలు కనిపించని క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో సహనం అవసరం. మధ్యవర్తిత్వాలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. రొటీన్గా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు.
విద్య, ఉద్యోగ, సినిమా, టీవీ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తర్వాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి. మీ జాతక బలాన్ని చేకూర్చే రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అదృష్టం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. మీడియా వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక పురోగతి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి రుజువు చేస్తారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో నూతన శకాలు నెలకొల్పుతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతులు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావు. గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకూలాన్ని సాధించి తీరుతారు. గతంలో మీ వలన జరిగిన తప్పుదమ్ములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి. పెండింగ్ పనులు ప్రారంభించే సమయంలో ఏకాగ్రత ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దానిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా భావంలో ఉండడం, అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడటానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దశలో ప్రయాణం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పడడం అవసరం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. సుఖం కోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడరు. విహారయాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది. పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదనపై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి. లాభాలు దుర్వినియోగం చేయరాదు. పెద్దల ఆశీస్సులు తొందరగా లభించవు. కళాకారులకు అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలు, ఆదాయాలు వస్తాయి. నిల్వధనాన్ని పెంచుకుంటారు. శారీరక ఆరోగ్య కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. యువత, వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. రీప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈ నెల రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. మీరు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మనెన్నడూ లేనంత గొప్పగా ఈ నెల మీకు కనిపించడం ఖాయం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.